ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్కన 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు. ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్, ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. కానీ ముంపుకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది. ఢిల్లీకి వెళ్తానే నేను ఒకసారి నా అనుభవంతో, ఎందుకంటే అపోజిషన్గా నేను ఫైట్ చేశాను, అనుభవం ఇరిగేషన్లో, ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా, అప్పటికే 9 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఒక ఐడియా ఉంది, మొత్తం స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఆ 7 మండలాలు కానీ ముంపుకు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే, వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు. ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఒకటే కోరాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు, కానీ ప్రమాణ స్వీకారం చేయక మనము. మీరు కానీ ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది. అవసరమై సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను. ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు, ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలిగా చెప్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అప్పుడు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీని. ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్స్ సమావేశం పెట్టారు, ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయాలి, తర్వాత బిజినెస్, ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి, ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన డిజైన్లన్నిటి క్లియరెన్స్ వచ్చాయి. 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. DPR2 55,545 కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం. 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి. 104 సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను. ఎందుకంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊత వస్తుంది, చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం. ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం. రైట్ మెయిన్ కెనాల్, కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డం పెట్టి కూర్చున్నారు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇంక ఇప్పటి ఎప్పుడైనా పర్వాలేదు, మేము మాత్రం ఇవ్వని మొండిగేసే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టులో ఏదైతే మెయిన్ డ్యామ్ వస్తుందో ఆ ప్రాంతంలో కోర్టుకు వెళ్ళి వాళ్ళు కూడా మేము వెకేట్ చేయమన్నారు. మామూలుగా ఎవరికైనా సరే ప్రాజెక్టులో పునరావాసం ఇచ్చి R&R డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిన తర్వాతనే అది మనం అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది. అవన్నీ వార్ ఫుటింగ్లు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తం క్లియర్ చేసి ప్రాజెక్ట్ని 5 ఏళ్లలో 72% పూర్తి చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ 71.93, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది less than 4%, 3.8 or 7, 75.77. పిఐపి హెడ్ వర్క్స్ 65.6 అయితే 72.63. పిఐపి ఆర్ఎంసి 91.14 ఉంటే 92.75. ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99 ఉంటే 73.07. ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R 18.66 ఉంటే 22.55. మొత్తం 11,762.47 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 ఏళ్లలో 19 నుంచి వీళ్ళు వస్తానే 4,167 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు.